హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్ నేను మీ జ్యోతిన్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి అంతా నాది కుకింగ్ బ్యా కుకింగ్ వీడియో అనమాట ఇంకా పిల్లలకి హాలిడేస్ కదండి ఇంట్లో ఉంటున్నారు ఇంకా వాళ్ళు మార్నింగే ఈ కర్రీ చేయాలి ఆ కర్రీ చేయాలని ఏం లేదు ఇంట్లో ఉంటున్నారు కదా ఇంక అందుకని చెప్పేసి ఇంట్లో ఉంటున్నారు ఎలాగో లంచ్ బాక్స్ కట్టే పని లేదు కొంచెం తాయితీగా లేచి కొంచెం తాయితీగా వంట చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఆ రోజు మష్రూమ్ కర్రీ చేసి వెజ్ బిర్యానీ చేశాను ఇంక ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారండి వాళ్ళకి హాలిడేస్ అనమాట మా పాప బీటెక్ అయిపోయింది బాబుకి ఎంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రజెంట్ ఇద్దరు ఇంకా ఖాళీగానే ఇంట్లో ఉంటున్నారు ఇంకా లెగవటం లేటే పనులు లేటే అన్నీ లేటే ఇంకెందుకో ఆ రోజు ఇంకా టూ కర్రీస్ అవి చేసే ఓపిక కూడా లేదు ఇలా వెజ్ బిర్యానీ చేసేసి మష్రూమ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు వంట ప్రిపేర్ చేశాను పిల్లలకి హాలిడేస్ వచ్చిన ఇంట్లో ఆడవాళ్ళకి మాత్రం హాలిడేస్ అనేది ఉండదు కదా ఇరవై నాలుగు గంటలు ఆ పని ఈ పని ఇంకా ఇంట్లో ఉన్న కాడ నుంచే పనులు ఎక్కువండి వాళ్ళు టైంకి లెగరు టైంకి తినరు టైంకి స్నానాలు చేయరు వాళ్ళతో మనం వాగుతూ ఉండాలన్నమాట ఇంక ఈ టూ మంత్స్ అంతే తప్పదు ఇంకా లేటుగా లేకోవటం లేటుగా పనుకోవటం ఇంక ఇదే సరిపోతుంది అనమాట ఇంకా లాస్ట్కి నేను మష్రూమ్ మష్రూమ్ కర్రీ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఇది ఇంతకు ముందు వీడియోలోనే మీతో షేర్ చేసుకున్నానండి అందుకే డీటెయిల్డ్గా ఏం చెప్పట్లేదు జస్ట్ వీడియోలో చేసినట్టే చూపిస్తున్నాను అంతే అనమాట ఇది ఫస్ట్ ఆనియన్స్ టమోటా జీడిపప్పు ఫేస్ చేశాను అనమాట ఫేస్ చేసి వేసుకున్నాను మళ్ళీ అందులోనే కొంచెం వాటర్ పోసి ఆ గ్రేవీని అంతా మళ్ళీ కర్రీలో పోస్తున్నాను ఫస్ట్ నేను ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసి కొంచెం బటర్ వేసి వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత ఒక పక్క మళ్ళీ నేను వెజ్ బిర్యానీ కూడా రెడీ చేసుకుంటున్నాను దీంట్లో కూడా అంతేనండి నెయ్యి వేసాను అలాగే కొంచెం ఆయిల్ వేసాను వేసి బిర్యానీ దినుసులన్నీ వేసేసాను ఇందులో నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను అనమాట క్యారెట్ ఎక్కువ ఏం లేవండి క్యారెట్ పచ్చిమిర్చి టమోటా అలాగే ఉల్లిపాయలు ఇవి గ్రీన్ పీసెస్ ఉన్నాయండి నా దగ్గర పచ్చి బఠానీ ఉంది ఇది నేను ఇంతకు ముందు ఎప్పుడో తెచ్చి స్టోర్ చేసి పెట్టుకున్నాను అన్నాను కదా అవే వాడాను అనమాట ఇంక ఇవన్నీ ఇలాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఫ్రై చేసేసుకొని ఇంట్లో మీల్ మేకర్ కూడా ఉన్నాయండి ఆ మీల్ మేకర్ అయితే ఇంకా తినట్లేదు ఇలా వెజ్ బిర్యానీలో వేస్తే తింటారని చెప్పేసి ఇంకా ఈ చాలా డేస్ అయిపోతుందని చెప్పి దీన్ని యూజ్ చేద్దాము ఈ సమ్మర్ అన్నాళ్ళు అప్పుడప్పుడు టమోటా కర్రీలో వాటిల్లో వేసుకుందామని చెప్పేసి వాటిని కూడా కొన్ని పెట్టుకున్నాను వెజ్ బిర్యానీలోకి వేయడానికి ఒక పక్క ఇది ఒక ఉడుకు రానిచ్చేసి తీసేసానండి వేడి నీళ్ళల్లో వేసేసి ఒక పక్క మష్రూమ్ కర్రీలోకి ఇంకా మొత్తం గరం స్పైసీలు వేసుకుంటున్నాను అనమాట ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఓ చేత్తో కర్రీ చేస్తున్నాను అందుకే ఒక్కొక్కటి ఒక్క సైడ్ వేసి చూపిస్తున్నాను అనమాట మీకు ఇవి వేసాను అని చెప్పేసి చూపిస్తానికి అన్నీ కలపకుండా వేరువేరుగా సపరేట్ సపరేట్గా వేసుకుంటున్నాను పసుపు ఉప్పు అలాగే కారం ధనియాల పౌడర్ గరం మసాలా ఇవన్నీ వేసుకుంటున్నానండి అదే మీకు ఇవా ఇలా ఒక పక్క పెట్టుకున్నాను అనమాట పెట్టేసి వీడియో తీస్తున్నాను కదా ఒక పక్క ఫోను ఒక పక్క స్పూన్తో వేయటానికి వీలు అవ్వట్లేదు మళ్ళీ మిక్స్ చేస్తే వేయటానికి మిక్స్ చేసేస్తానని చెప్పేసి మొత్తం వేసినాక మీకు చూపించేసి మిక్స్ చేద్దామని అలా వేస్తున్నాను అనమాట జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి నేను గరం మసాలా అయితే ఇప్పుడే వేయలేదులేండి ఎప్పుడైనా నేను గరం మసాలా అనేది లాస్ట్కి యాడ్ చేస్తాను ఇది మా సైడు సంబార్ కారం ఫేమస్ కదా ఇంకా కొత్తగా పట్టించింది కారం బాగుంది రెడ్ రెడ్గా అని చెప్పేసి కర్రీలో వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం గరం మసాలా కూడా యాడ్ వచ్చి సారీ సాంబార్ కారం కూడా యాడ్ చేశాను అనమాట గుంటూరు సైడ్ క సంబార్ కారం చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఒక పక్క అది చేసుకుంటూ ఒక పక్క ఇటు వెజ్ బిర్యానీకి ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా ఇవి లైట్గా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొన్ని టమోటాలు యాడ్ చేశాను అలాగే టేస్ట్కు సరిపోను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి సాల్ట్ యాడ్ చేసి మరీ పచ్చిమిర్చి ఘాటు ఈ గరం మసాలా ఘాటు సరిపోదు అని చెప్పేసి కొంచెం కారం కూడా యాడ్ చేస్తాను నేను ఎప్పుడైనా అల్లం ఎల్లిగడ్డ కారము అలాగే ధనియాల పౌడరు ఇందులో కూడా గరం మసాలా అవన్నీ యాడ్ చేసేసి ఇదిగోండి ధనియాల పౌడర్ వేస్తున్నాను అలాగే కారం వేసుకున్నాను ఒక్కొక్కటి ఇందులో కూడా కొంచెం కొత్త కారం కదండి బాగుంది కలర్ఫుల్గా అందుకని చెప్పేసి కొంచెం సంబార్ కారం కూడా వేసుకున్నానండి మా సైడు సంబార్ కారం అనేది గుంటూరు సైడ్ చాలా ఫేమస్ అండి ఇంకా సమ్మర్లో అందరికి తెలిసే ఉండొచ్చు తెలియకుండా అయితే ఎవరికీ ఉండదు ఇంకా అది కొంచెం కలర్ఫుల్గా బాగుందని చెప్పేసి వేసుకున్నాను దాన్ని కూడా ఇదిగోండి మీల్ మేకర్లో హాట్ వాటర్ అనేది తీసేసి కూల్ వాటర్ పోసుకుంటున్నాను ఇంకా అలా చేసినా కూడా అవి ఇంకా బాగా వేడిగా ఉన్నాయండి కొంచెం చల్లారనిలే అని చెప్పేసి ఇంకా వదిలేసాను నేను ఇవి మష్రూమ్స్ అనేవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టించుకున్నానండి పెట్టించేసి ఇంకా మష్రూమ్స్ నేను ఫస్టే కొంచెం క్లీన్ చేసేసుకొని కట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసి వాటిని లైట్గా బాయిల్ చేసేస్తాను డైరెక్ట్గా వేయనండి ఎందుకో నాకు డైరెక్ట్గా వేస్తే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తాయి ఇలా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేసి దాన్ని తీసి అందులో యాడ్ చేసేసుకుంటాను స్పైసీ అంతా సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నాను అనమాట ఒక పక్క బిర్యానీ ఇటువై ఇటువైపు బిర్యానీ అటువైపు కర్రీ ఈ రెండు ప్రిపేర్ అవుతే కొంచెం లైట్గా రైటా చేసేసుకున్నామంటే ఇంకా ఆ రోజు డిన్నరు అలాగే లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా నైట్ టైంకి నేను దీంట్లో కాంబినేషన్గా చపాతీలు చేసేసాను అనమాట మష్రూమ్ కర్రీలోకి చపాతీలు బాగుంటాయి అని చెప్పేసి మన లంచ్లోకి ఏమో వెజ్ బిర్యానీ చేసేసి ఇంకా ఈవినింగ్ టైంలో చపాతీ చేసేసాను పిల్లలకి అందరికీ ఇంకా అలాగా స్పెండ్ చేసేస్తామన్నమాట ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదండీ మనం ఎక్కువ శాతం సాంబారు ఇలాంటి వెజ్ బిర్యానీ పుదీనా రైసు ఇలాంటివి చేసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే కూరగాయలు అనేది వాళ్ళకి ఎప్పుడు కంటిన్యూగా మనం బాక్సుల్లోకి లంచ్ బాక్సుల్లోకి ప్రిపేర్ చేసి పెట్టేస్తాం కదా ఇలాంటివి అంటే వాళ్ళకి పొద్దున్నే ఇంత తీరిగ్గా చేసుకునే టైం కూడా మనకి ఉండదు లంచ్ బాక్స్ ఆడా ఒడిలో అందుకని చెప్పేసి ఇంక ఇలాంటివి అయితే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ఇష్టంగా లైక్ చేస్తూ తింటారనమాట నేను ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకున్నానమాట నేను ఇలాగే కొలత చూసుకుంటానండి నాకు ఇలాగే అలవాటు అనమాట నేను ఫస్టే నార్మల్ రైస్నే కడిగేసి పెట్టుకున్నాను ఈ మనం అన్నీ ఫస్టే వెజ్ బిర్యానీకి వేయించేసి పెట్టుకున్నాం చూసారా అదంతా తీసుకొచ్చి ఇందులో కలిపేసుకుంటానండి కలిపేసుకొని టేస్ట్ ఉప్పు కారం అవన్నీ సెట్ అయిందో లేదో చూసుకుంటాను సెట్ అయింది అనిపిస్తే కనుక ఇంకా లాస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసానండి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంకా నేను దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేస్తాను అనమాట ఇంకా స్పైసీ అంతా పోకుండా ఉండటానికి కూడా కొంచెం అందులో వేసేసి బండిలో అదంతా కూడా మిక్స్ చేసేసి వేసి రైస్ కుక్కర్ని ఆన్ చేసేస్తాను అలాగే నేను ఇంకా పెరుగు చట్నీ కూడా చేసుకుంటున్నాను చెప్పాను కదా రైటా అనేది చేసుకుంటున్నాను దీంట్లో అందరికీ తెలిసిందే కదా కొంచెం జీలకర్ర సాల్టు ఇప్పుడు కొంచెం సమ్మర్ కదండి పులుపు లేకుండా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే క్యారెట్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేశాను పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తే బాగుంటుందండి ఇంకా అదంతా లంచ్ అది చేసేసుకున్న తర్వాత ఇంక ఇంటి దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళామనమాట పట్టు సారీస్ అవి వచ్చినాయి అని చెప్పేసి ఆ షాప్ అతను ఫోన్ చేస్తే సరే చూద్దామని చెప్పేసి వెళ్ళామనమాట ఇవి మధ్య ఇన్స్టాగ్రామ్స్లో మనం ఎక్కువ చూస్తున్నాం ఆన్లైన్ షాపింగ్లో పట్టు సారీస్ అనేవి ఇవి వచ్చేసి సెవెన్ ఫైవ్ సెవెన్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట ఇది ఒక్కసారి మొన్న ఈ మధ్య రీసెంట్గా మా ఇంటి పక్కన సిస్టర్ వచ్చిందని చెప్పాను చూసారా ఆ రోజు వెళ్ళిన వీడియో అనమాట అది నేను యాడ్ చేయటం మర్చిపోయాను ఏదబ్బా ఏదబ్బా అని చూస్తే ఇప్పుడు తగిలిందనమాట సో దాన్నే మీకు యాడ్ చేశాను అనమాట మీరు కూడా నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూస్తారు అని చెప్పేసి యాడ్ చేశాను ఇలాగ పట్టు శారీస్ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూద్దామని వెళ్ళామన్నమాట ఫోన్ కూడా చేశారు కదా సరే వెళ్దామని వెళ్ళాము ఈ పర్పుల్ కలర్ అనేది బాగుందని చెప్పేసి తీసుకు తీసి చూపించాము ఏమైతే తీసుకోలేదులేండి జస్ట్ చూడటం వరకే చూసామన్నమాట బాగున్నాయి ఒక్కొక్కటి సెవెన్ థౌజండ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫోర్ ఫైవ్ అలా ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి సిక్స్ ఫైవ్ నుంచి సెవెన్ దాకా ఉన్నాయండి సెవెన్ సెవెన్ టూ దాకా ఉన్నాయన్నమాట సో ఇంకా నేను చూస్తా మీకు కూడా వీడియో తీద్దామని చెప్పేసి చూ తీస్తున్నాను అనమాట కొన్ని కొన్ని కలర్స్ నచ్చినవి తీసి ఇవి ఎలా ఉంది అది ఎలా ఉందని వీడియో ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట ఇది కూడా బాగుందండి డార్క్ గ్రీన్ అండి పాచిరంగ్ అంటాం చూసారా ఆ కలరు దానికి పెసరపచ్చ కలర్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇంక ఈ కలర్లు ఉన్నాయి కదా అని అనుకున్నాం జస్ట్ చూసాం అంతే తీసుకోవటం అయితే ఏం తీసుకోలేదులేండి చూసొచ్చామన్నమాట ఇంకా అతను కూడా ఫోన్ చేశాడు కదా పట్టు శారీస్ అని చెప్పేసి వెళ్ళి చూసొచ్చాము కానీ చాలా బాగున్నాయండి ఇదనమాట వీడియో వీడియో నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ శారీ అయితే చాలా బాగుందండి బోర్డర్ నాకు ఎందుకో తేలిపోయినట్టు అనిపించింది ఈ కాంబినేషన్ ఇప్పుడు ఎక్కువగా రేర్గా వస్తుందనమాట అందుకని దాన్ని ఓపెన్ చేసి చూపించాను కానీ బోర్డర్ అనమాట ఇంకా మనకి చీరలు వచ్చినాయి అంటే ఇంకా అసలు మనం ఆగలేం కదా అందుకే వెళ్ళి చూసి వీడియో తీశాను వీడియో నచ్చితే కనుక కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి తప్పనిసరిగా బై ఫ్రెండ్స్